బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ ఊర్లలోకి వస్తే ఏం చేస్తారు? మరి రాళ్లతో కొడతాం, చెప్పులతో కొడతాం, సిగ్గుండాలి. మీరు పోయినసారి ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను చెప్పిండు, నిన్న టీవీ నాయన కూర్చొని మళ్ళీ అదే ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ అని చేస్తాను. కొద్దిగా సిగ్గుందా? కేటీఆర్ మేయర్ 2018 మేనిఫెస్టో చూసి తిరిగి చూడు, ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను చెప్పిండు, సిగ్గుందా? మళ్ళీ అదే క్యాలెండర్ చేస్తాడు. ఈసారి ఇంకా మయం 6000 నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతారే అనుకున్నాం, అదొకటి పెట్టలేదు. అసలు ఈ విద్యార్థుల సమస్యలు ఏదీ లేదల్లా. మేము ఒకటే వాళ్లకు మేము చెప్తాం, కౌలు రైతులకు కానీ చిన్న సన్నకారు రైతులకు కానీ పింఛన్ తీసుకునే వారికి కానీ వాళ్ళందరికి మేము ఎవరు వాళ్ళకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా పొట్ట కొడుతున్నాడు వీడు, మా పొట్ట కొట్టి మా బతుకులు ఆగం చేసి ఈ విధంగా చేస్తున్నాడు. కేసీఆర్ ఇంకెన్ని రోజులు రా, ఇంకెన్ని రోజులు ఫామ్ హౌస్ లో తాగకుండా మందు తాగుకుంటూ ఉంటావురా, మా రక్తం తావురా, మా రక్త విషయం నావురా, ఎన్ని రోజులు తాగుతావు, తాగండిరా, మా జీవితాలు ఇట్టే ఉంటాయరా, నిన్ను ఖచ్చితంగా ఫామ్ హౌస్ కి పరిమితం చేస్తాం. కారు గుర్తు మీద పోటీ చేసేట ఒక్కరిని గిట్ట అసెంబ్లీ గేట్ గిట్ట దాడియమ్మని చెప్పేసి నేను ఈ విధంగా ప్రమాణం చేస్తున్నాను. సో ఇది మొత్తానికి కేసు, నిరుద్యోగులందరూ కూడా పగబట్టిరు కేసీఆర్ మీద, ఎందుకంటే మీ చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో పోతున్నారు. ప్రచారం చేస్తాము, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడగొడతాము, రాళ్లతో కొడతామని కంగడ కట్టుకుంటాము. సో ఇది మీ పరిస్థితి, ఏం చెప్తారా చివరికి చెప్పు? చివరిగా నేను ఎక్కడే చెప్పేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మేము 60 లక్షల నిరుద్యోగులు ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల నిరుద్యోగులు ఉన్నాం. బిడ్డ చూసుకో, కాసుకో, మేము ఖచ్చితంగా ఓడ కొడతాం. మేము ఒక్కొక్కరిని ప్రభావితం లక్ష్యం అందించగలుగుతాం. మేము కంపల్సరీ ఇప్పుడు రంగంలో దిగినాం, ఇక మీకు ఉంటది పాతరేస్తాం. మేమైతే మాత్రం వినేదే లేదు, ఖచ్చితంగా మేము మాకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాము.